తెలంగాణ బీజేపీలో అంతర్గత ముస్లిం మొదలైంది ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య రచ్చ నడుస్తోంది ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో కేసీఆర్ కు కోవట్లు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో ఈటలపై ఆ పార్టీ నేత విజయశాంతి కౌంటర్ అటాక్ చేశారు కోవట్లు ఎవరో చెప్పాలని పార్టీ నేతలంతా జాగ్రత్తగా ఉంటారని అన్నారు అయితే బీజేపీలో వివాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విక్రమ్ రాధాకృష్ణ బీజేపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య వివాదం రాచుకుందని చెప్పుకోవచ్చు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఈటెల రాజేందర్ విజయశాంతి ఉన్నారు ఈటెల రాజేందర్ పై విజయశాంతి సంచలన కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు గత నాలుగు రోజుల క్రితం ఈటెల రాజేందర్ కేసీఆర్ కు అన్ని రాజకీయ పార్టీల్లో ఇన్ఫార్మర్లు ఉన్నారని కామెంట్ చేయడం జరిగింది దానికి కౌంటర్ అటాక్ గా విజయశాంతి స్పందించడం జరిగింది కోవర్ట్లు ఎవరున్నారో చెప్పాలి చెబితే తెలుస్తుంది పార్టీ నేతలంతా కూడా జాగ్రత్తగా ఉంటుంది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి విజయశాంతి సూచించడం జరిగింది మనం చూసుకోవచ్చు ఈ కౌంటర్ అటాక్ సంబంధించి ఎవరైతే కోవట్లు ఉన్నారో వారిని పేర్లు చెప్పాలి అని చెప్తున్నారు ఈ ఇద్దరు కూడా విజయశాంతి కానీ ఈటెల రాజేందర్ కానీ ఇద్దరు కూడా టిఆర్ఎస్ లో పనిచేశారు కేసీఆర్ కు దగ్గరగా ఉన్నవారే ఇద్దరు తోటి ఎంపీగా విజయశాంతి పనిచేశారు మంత్రివర్గంలో ఈటెల రాజేందర్ పనిచేశారు ఇద్దరి మధ్యలో కొంత వాగ్వాదం కొంత చోటు చేసుకున్నట్లు కొంత వాతావరణం అయితే నెలకొంది రచ్చ కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు కేసీఆర్ దగ్గర ఇద్దరు కూడా పనిచేసిన సందర్భంలో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది విజయశాంతిని ఈటెల రాయేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈ కోవట్ల సమస్య కోవట్టులో ఎవరు ఎవరు అన్న విషయాన్ని తేల్చాలని చెప్పి విజయశాంతి స్పష్టంగా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే బీజేపీలో ఒక ఒక సిద్ధి ఒక అనుకోని నిబంధన ఒకటి ఉంది ఎవరికి తెలియని నిబంధన ఏదైనా మంచి విషయం పార్టీకి తెలిసిన పార్టీకి మంచి జరుగుతుందన్న విషయం ఏదైనా ఉంటే అది అందరిలో చెప్ప పార్టీకి నష్టం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది పై స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి పై స్థాయిలో ఉన్న నేతకు చెప్పి దాన్ని అక్కడితో వదిలేయాలి తప్ప దాన్ని డిస్కషన్ చేయవద్దు అన్నది పార్టీ అంతర్గతంగా ఉన్న నిబంధన అయితే ఈ నిబంధనను ఉల్లంఘించి ఓపెన్గా మీడియా ముందు ఈ కోవర్టులు ఉన్నారు అని చెప్పి ఒకరు కామెంట్ చేయడం కోవర్ట్లు ఎవరో చెప్పాలి అని చెప్పడం మరోవైపు కౌంటర్ అటాక్ చేయడం దీనిపై పార్టీ హైకమాండ్ ఏ విధంగా చూస్తుందన్నది కొంత ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది దీనిపై పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ కొంత సతమతమవుతున్న పరిస్థితే ఉంది ఈ నేపథ్యంలో కౌంటర్ అటాక్ దిగడం ఎంతవరకు కరెక్టు అసలు కోవర్ట్లు ఎవరు ఇన్ఫార్మర్లు ఎవరు అన్న దానిపై ఒకవైపు చర్చ సాగుతుంది ఈ సందర్భంలో విజయశాంతి కూడా మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడం చర్చ సాగుతుంది కోవట్లు ఎవరు కోవట్టు ఇన్ఫార్మర్లు అన్న సమస్య ఎందుకు వచ్చింది బీజేపీలో అలాంటిది లేదు అన్నది విజయశాంతి వాదిస్తుంది అయితే దీనిపై బీజేపీ అధిష్టానం ఏ విధంగా చూస్తుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది రాధాకృష్ణ ఓకే విక్రమ్ గారి మనుషులు అన్ని ఉంటారు గుర్తుపెట్టుకోండి అన్ని వాళ్ళ 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 ఎజెండాలు అమలు ఉంటారు వాళ్ళే లీకులు ఇస్తుంటారు వాళ్ళే రాయిస్తుంటారు ముద్దకు రానియరు ముందుకు పోనియరు ఇవన్నీ కామన్గా ఉంటాయి నేను చూశా కదా ఆయన గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయడు ఇతర పార్టీలను ఎదగకుండా చేసి అనివార్యతను సృష్టించుకొని గెలిచి రాజ్యాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి దేశంలో కేసీఆర్ మాత్రమే పార్టీలలో ఇన్ఫార్మర్లో పెట్టుకొని పార్టీలు ముద్దకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తారంటున్నాను మీకు తెలంగా గోల్కొండ ఓటంలో పోయినసారి ఏం జరిగిందో చెప్పాను మొత్తం టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్ ఏం జరిగిందో చెప్పాను అన్నీ సాక్షిని ఇవన్నీ ఉంటాయి